రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీఎం ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని సూచన. అమ్మఒడి బదులు ల్యాప్టాప్ ఇస్తాం, లబ్ధిదారులకు వైఎస్ జగన్ లేఖ. గవర్నర్తో ఏపీఎస్ఈసీ నీలం సాహ్ని భేటీ, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చ. పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి, నూతన ఎస్ఈసీని కలిసిన వర్ల రామయ్య. వాలంటీర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, ఉగాది రోజుల సత్కారం. ఎంపీలను గొర్రెలంటూ నోరుపారేసుకోవడం మంచిది కాదు, హోదా గత సర్కారే తాకట్టు పెట్టిందన్న మంత్రి ఆదిమూలపు సురేష్. చెన్నై ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న రోజా పరామర్శించిన సుబ్బారెడ్డి చెవిరెడ్డి. బీజేపీలో టీడీపీ విలీనమంటూ వార్తలు, క్రానికల్ కథనంపై ఘాటుగా స్పందించిన లోకేష్. పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు, కమలనాథులు ఏం సమాధానం చెప్పాలన్న బుచ్చయ్య. మద్యపాన నిషేధాన్ని అటకెక్కించినట్లేనా, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారన్న దేవినేని ఉమ. జగన్ స్కీమ్ లాంచింగ్, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అధ్యక్ష, ఫ్రైడే కోర్టుకు ఎగనామం పెట్టే కార్యక్రమాలంటూ జవహర్ ఎద్దేవా. తిరుపతిలో ప్రచారం చేయనున్న బాలకృష్ణ టీడీపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసిన టీడీపీ. బీజేపీతో కలిసేందుకు చంద్రబాబు ఆరాటపడుతున్నారు, హోదాపై సమాధానం చెప్పాలన్న శైలజానాథ్. ఏపీలో పలు జిల్లాల్లో ఎన్ఐఏ సోదాలు, పౌర హక్కుల నేతల ఇంట్లో తనిఖీలు. నాంపల్లి కోర్టుకు హాజరైన విజయశాంతి, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని వ్యాఖ్య. భగత్ అఖండ విజయం సాధించడం ఖాయం, టీఆర్ఎస్ కు అన్ని వర్గాల మద్దతు ఉందన్న తలసాని. కేంద్రం 500 కోట్లిస్తే రాష్ట్రం 11 కోట్లివ్వలేదు, 6 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసిన శిలాఫలకానికి బాలాభిషేకం చేసిన కోమటిరెడ్డి. కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్రం కీలక నిర్ణయం, సెలవు దినాల్లోనూ వ్యాక్సినేషన్ చేయాలని సూచన. వడ్డీని తగ్గిస్తూ నిన్న రాత్రి ప్రకటన, తెల్లవారేసరికి వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించిన నిర్మలా సీతారామన్. పొరపాట మీ గిమ్మిక్క, వడ్డీ రేట్లపై బీజేపీని టార్గెట్ చేసిన ప్రియాంక. పోలింగ్ బూత్ నుంచే గవర్నర్ కు ఫోన్ చేసిన సీఎం మమత, సామాన్యులను ఓటేయనీయడం లేదని ఫిర్యాదు. మమతకు ఓటమి ఖాయం, ఈ ప్రాంత ప్రజలతో నాది దశాబ్దాల అనుబంధమన్న సువేంద్ర అధికారి. ఇండియాకు మరో 3 రఫేల్ యుద్ధ విమానాలు నిన్న రాత్రి భారత్ కు చేరిక. ఎండాకాలంపై ఆర్ఆర్ఆర్ మూవీ ఆసక్తికరమైన ట్వీట్, హ్యాపీ ఫూల్స్ డే అంటూ అభిమానుల సెటైర్లు. మహమ్మారి వీర విజృంభణ, 70,000 దాటిన రోజువారీ కేసులు. ఆ వీడియోలు నేనే తీసి స్నేహితులకిచ్చాను, కర్ణాటక రాసలీలల కేసులో నిజాలు చెప్పిన బాధితురాలు. ఫ్రాన్స్ లో కరోనా థర్డ్ వేవ్, లాక్డౌన్ ప్రకటించిన అధ్యక్షుడు మెక్రాన్. రజనీకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, మోడీకి కృతజ్ఞతలు తెలిపిన సూపర్ స్టార్. మార్చిలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు, 1.23 లక్షల కోట్లతో రికార్డు.
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 520, నిఫ్టీ 176 పాయింట్ల